విద్యుత్ పీపీఆర్ను రద్దు చేయడమో ధరలు తగ్గించేలా చేయడమో కోసమో చేసే వరకు పట్టు వదలకూడదని ఏపీ సర్కార్ నిర్ణయించింది. ఇందుకోసం హైకోర్టు ఇచ్చినటువంటి స్టే ఆర్డర్ను సైతం పక్కన పెట్టి తమదైన రీతిలో ముందుకెళ్తోంది. ప్రస్తుతం ఆయా విద్యుత్ సంస్థల నుంచి కొనుగోలు నిలిపేయాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. దీనిపై కొన్ని విద్యుత్ సంస్థలు హైకోర్టులో పిటిషన్లు వేశాయి. ఏపీ సర్కార్ విద్యుత్ కొనుగోలు చేయడం లేదని, విద్యుత్ ఉత్పత్తి నిలిపేయమని ఆదేశిస్తోంది ఆరోపించింది. దీనిపై హైకోర్టు స్పందించింది. తాము స్టే ఆర్డర్ ఇచ్చిన ప్రభుత్వం ఈ చర్యలు తీసుకోవడం ఏమిటని ప్రశ్నించింది. అయితే ప్రభుత్వం మాత్రం విద్యుత్ కొనుగోలు నిలిపేయడం, ఉత్పత్తి తగ్గించాలని కోరడం నిజమే కానీ దానికి వేరే కారణాలు ఉన్నాయని చెప్తోంది. సోలారు, విండ్ పవర్ విద్యుత్ సంస్థలకి మొదటి రేటు తగ్గించాలని లేఖలు రాసిన ఏపీ సర్కారు ఒప్పందాలు రద్దు చేస్తామని హెచ్చరికలిచ్చింది. దీంతో విద్యుత్ సంస్థలు అటు పవర్ ట్రిబ్యునల్తో పాటు ఇటు హైకోర్టును కూడా ఆశ్రయించాయి. రెండు చోట్ల విద్యుత్ కంపెనీలకు అనుకూలంగా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్టే ఆర్డర్లు వచ్చాయి. దాంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్కార్ ఈసారి అనధికారికంగా తన దెబ్బని ప్రైవేటు విద్యుత్ కంపెనీలకు రుచి చూపించడం మొదలెట్టింది. కొద్ది రోజులుగా సౌర, పవన విద్యుత్ సంస్థల నుంచి కొనుగోలు తగ్గిస్తూ వస్తోంది. ఇప్పుడు పగడపూట సాంప్రదాయేతర విద్యుత్ని అసలు కొనుగోలు చేయడం లేదని తెలుస్తోంది. కరెంటు అవసరం లేదని సరిపడా ఉంటుందనేటువంటి వాదనని ఏపీ సర్కార్ తెర మీద తీసుకొస్తోంది. నిజానికి ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే విద్యుత్ కొరత ఉంది. పట్టణాల్లోనే కాదు, గ్రామాల్లోనే పెద్ద ఎత్తున కరెంటు కోతలు అమలవుతున్నాయి. దీనిపై ఎక్కడో చోట ప్రతిరోజు నిరసనలు అయితే జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో రైతులకు పగడపోటే 9 గంటలు విద్యుత్ ఇస్తున్నామని ప్రభుత్వం ప్రకటించుకుంది. గృహ వ్యవసాయ అవసరాలకు తగ్గట్టుగా డిస్కంలు విద్యుత్ని పంపిణీ చేయడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇలా ఎందుకు జరుగుతుందో చాలా మందికి అర్థం కాలేదు. దానికి కారణం, ఇలా గత ప్రభుత్వంలో పీపీఐ కూర్చుకున్న కంపెనీలను తమదైన శైలిలో దారికి తెచ్చుకోవడానికి ఆ కంపెనీల వద్ద నుంచి అనధికారికంగా కొనుగోలు నిలిపేయడం మాత్రమేనని ఇప్పుడిప్పుడే వెల్లడవుతోందని అంటున్నారు. అధికారికంగా కొనుగోలు నిలిపేస్తే ఆయా విద్యుత్ సంస్థలు భారీ మొత్తంలో వ్యవహారాన్ని చెల్లించాల్సి ఉంటుంది. అనధికారికంగా కొనకుండా ఆపేస్తే కోర్టులో అవసరం లేనందున కొనుగోలు చేయలేదని చెప్పవచ్చినటువంటి వ్యూహాన్ని ఏపీ సర్కార్ అమలు చేస్తోందని టీడీపీ వాదిస్తోంది. దీని మీద హైకోర్టు సీరియస్ అయ్యేటువంటి అవకాశం ఉందని జగన్ సర్కార్కి ఇది ఏమాత్రం మంచిది కాదని టీడీపీ వార్నింగ్ ఇస్తోంది.